న్యూస్ కి స్వాగతం. సులూరుపేట ఎమ్మెల్యే కిలివేటి సంచివయ్య తలపెట్టిన వాక్ విత్ ఎమ్మెల్యే కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే సంచివయ్య సులూరుపేట మున్సిపాలిటీ పరిధిలోని 24వ వార్డులో పర్యటించి ప్రజా సమస్యలపై ప్రజల వద్దకు వెళ్లి అడిగి తెలుసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ దబ్బల శ్రీమంత్ రెడ్డి, కౌన్సిలర్ ప్రసాద్, సత్యనారాయణ, వైసీపీ నాయకులు శేఖర్ రెడ్డి, సిఏ వెంకటేశ్వరుల రెడ్డి, మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు. దివంగత నేత కీర్తిశేషులు, ఇసాక హర్షవర్ధన్ రెడ్డి 2వ వర్ధంతి వేడుకలు ఎమ్మెల్యే సంచివయ్య చేతుల మీదుగా వైసీపీ నాయకులు అనిల్ రెడ్డి, జెట్టి వేణు యాదవ్, చిలుకు యుగంధర్ల ఆధ్వర్యంలో పట్టణంలోని వైసీపీ కార్యాలయం వద్ద మరియు ఇలుపూరు గ్రామంలో హర్షవర్ధన్ రెడ్డి చిత్రపటాన్ని ఉంచి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం పేదలకు అన్నదానం చేశారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు రామ్మోహన్ రెడ్డి, కౌన్సిలర్ రామకృష్ణారెడ్డి, కృపాకర్ రెడ్డి, ఐతా శ్రీధర్, వద్దిపూడి మోహన్ రెడ్డిలు పాల్గొన్నారు. వర్ధంతి సందర్భంగా ఈరోజు నూకలపాలెం గ్రామంలో అన్నదాన కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమంలో హర్షవర్ధన్ అభిమానులు, వైఎస్ఆర్సీపీ పార్టీ అభిమానులు అందరూ కూడా పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమంలో హర్షవర్ధన్ రెడ్డి గారిని స్మరించుకుంటూ, హర్షవర్ధన్ రెడ్డి గారు చనిపోయి 2 సంవత్సరాలు అయినప్పటికీ ఈరోజు హర్షవర్ధన్ రెడ్డి గారు లేని లోటు పార్టీకి ఎంతో లోటుగా భావిస్తూ ఈరోజు హర్షవర్ధన్ రెడ్డి గారికి ఘనమైన నివాళి ఉదయనేసి పార్టీ ఆఫీసులో ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో ఆయనకి నివాళి అర్పించడం జరిగింది. తర్వాత అన్నదాన కార్యక్రమం నూకలపాలెంలో జరిపించాము. ఈరోజు ఆయనకి మరొకసారి నివాళులు అర్పించుకుంటూ హర్షవర్ధన్ గారి యొక్క
వర్ధంతిని ఘనంగా జరుపుకునే విధంగా మమ్మల్ని అందరినీ ఇక్కడికి ఒకవైపు చేర్చి అందరం కూడా నివాళులు అర్పించేదానికి అవకాశం ఇచ్చినటువంటి అనిల్ రెడ్డి గారికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. అశ్వత్థన రెడ్డి గారి దగ్గర మేమందరం కూడా కలిసి పనిచేశాము. శ్రీధరు, యుగంధరు, రాజశేఖరు, మోహన్ రెడ్డి, వీరాస్వామి, శ్రీరామూర్తి గారు, సామిరెడ్డి గారు, వారే కాకుండా ఆనందు, గోయిందు, చెంగారెడ్డి, ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఆయన అభిమానులందరూ కూడా ఇక్కడికి వచ్చేసి అశ్వత్థన గారికి ఘనంగా నివాళులర్పించారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి దంపతులు సులూరుపేటకు విచ్చేసి శ్రీ చెంగాలమ్మ ఆలయానికి వచ్చి అమ్మనేనికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా వీరికి ఎమ్మెల్యే సంచివయ్య చేతుల మీదుగా ఆలయ గౌరవాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో ఈవో శ్రీనివాసులు రెడ్డి, పాలక సభ్యులు గోగుల తిరుపాలు, ఎంఎం శారద, అమరావతి, కర్లపూడి మదన్, మున్సిపల్ చైర్మన్ దబ్బల శ్రీమంత్ రెడ్డి, అనిల్ రెడ్డి, శేఖర్ రెడ్డి, జెట్టి వేణు యాదవ్లు, తడ రఘు పాల్గొన్నారు. ఇది ఏమన్నా
రోజు తింగళ్ళమ్మ పరమేశ్వరి దేవస్థానం దర్శించుకోవటం నా అదృష్టంగా భావిస్తాను. మరి తప్పకుండా అమ్మ ఆశీస్సులు మనందరికీ ఉండాలని, తప్పకుండా ఇటువంటి ఈ కరోనా కష్టకాలం వీలైనంత త్వరలో ముగింపు పలకాలని, ఈ మాస్కులు ముసుగులు వేసుకునేటువంటి రోజులు పోవాలని వీలైనంత తొందరగా. ఈరోజు ప్రజల్లో ఒక యాంత్రికంగా తయారవుతున్నటువంటి క్రమంలో ఆధ్యాత్మిక చింతన ఎంతైనా అవసరం. ఒక యువ ముఖ్యమంత్రి మొట్టమొదటిసారిగా ముఖ్యమంత్రి బాధ్యతలు తీసుకున్న తర్వాత నిజంగా ఒక కత్తి మీద సాము లాంటిది. గతంలో మనం ఎప్పుడూ చూడని విధంగా వైద్య ఆరోగ్యం మీద పెద్ద ఎత్తున మరి పెను మార్పులు తీసుకొస్తున్నటువంటి పరిస్థితిని గమనించాం. ఇప్పటికే మరి అనేక రకాలుగా అటు వైద్యం విద్య మీద మనం గతంలో ఎన్నడూ చూడని విధంగా ప్రభుత్వం కేటాయింపులు జరపడం, ఖర్చు పెట్టడం మనం చూస్తూ ఉన్నాం. హైదరాబాద్తో విడిపోయిన తర్వాత సరైనటువంటి వైద్య సదుపాయాలు లేనటువంటి క్రమంలో ఈరోజు పూర్తి స్థాయిలో వైద్యాన్ని అందించాలన్నటువంటి ఆలోచనతో టీచింగ్ హాస్పిటల్స్ని పేరు మీద మరి అన్నీ దాదాపు 16 చోట్ల కొత్తగా మెడికల్ కాలేజెస్ రాబోతూ ఉన్నాయి. అలాగే హాస్పిటల్స్ 500 బెడ్స్ హాస్పిటల్ రాబోతూ ఉన్నాయి. ఇవంతా కూడా విప్లవాత్మకమైనటువంటి మార్పుగా మనం గమనించాలి. ఎంతో నిర్లక్ష్యానికి గురైనటువంటి ప్రభుత్వ వ్యవస్థలు అన్నింటినీ కూడా, ప్రత్యేకంగా వైద్యం విద్య రెండింటిని కూడా పూర్తిగా వ్యాపారంగా మార్చేసినటువంటి పరిస్థితి నుంచి పూర్తిగా ప్రజారాజ్యకంగా ప్రజలకు అందుబాటులో తీసుకొచ్చేటువంటి క్రమంలో గౌరవ ముఖ్యమంత్రి గారు చేసినటువంటి ప్రయత్నాన్ని ప్రజలందరూ కూడా గమనిస్తున్నారని చెప్పి చెప్తారు. కొంతమంది అభివృద్ధి అంటే రోడ్లు వేయటమే అనుకుంటే అది వాళ్ళకే వదిలిపెట్టేద్దాం. ఈ రాష్ట్రం వ్యవసాయం మీద ఆధారపడినటువంటి రాష్ట్రం, వ్యవసాయానికి పెద్ద పీట వేస్తూ ఈరోజు పెద్ద ఎత్తున పెట్టుబడులు వ్యవసాయ రంగంలో జరుగుతున్నాయి. మరి జలవనరులు అభివృద్ధి చేయడంలో మరి అద్భుతంగా పనిచేస్తున్నారు మన అలాగే ఆర్బికేల ద్వారా మరి వ్యవసాయానికి ఏ రకంగా పెద్ద పీట వేస్తూ ఉన్నారు, ఏ రకంగా రైతుకి ఒక భరోసా కల్పిస్తున్నారు అనేది ఈరోజు తేటతెల్లమవుతోంది. మరి ఈ క్రమంలో గతంలో ఎన్నడూ మనం చూడలే ఒక నెల రోజులు ధాన్యం కొనుగోలు చేస్తే ఎక్కువ అనుకునేటువంటి పరిస్థితి నుంచి ఈరోజు చివరి ధాన్యం గింజ వరకు మరి కొన్నటువంటి పరిస్థితి చూసాం. ఇది కూడా ఒక పరిమితికి మించినటువంటి మరి పరిస్థితి. ప్రజలకి వ్యతిరేకంగాను ప్రజా ఆరోగ్యాన్ని పణంగా పెట్టి ఏ పరిశ్రమ రాకూడదని కోరుకుంటాం. ఒకప్పుడు ఎప్పుడో మేము ఉప్పల్ ఇండస్ట్రియల్ ఎస్టేట్లో నాకు ఇండస్ట్రీ ఉంది. దాదాపు 45 ఏళ్ల క్రితం పుట్టినటువంటి ఆ పారిశ్రామిక వాడ అక్కడ నుంచి ఆ కాలక్రమంలో చుట్టుపక్కలంతా కూడా ఇల్లు వచ్చేసాక తప్పకుండా వేరే ప్రదేశానికి షిఫ్ట్ చేసుకోవాలి. ఇదంతా న్యాచురల్గా జరగాలి. ఈరోజు గతంలో ఎన్నోసార్లు దాని మీద మాట్లాడినా దాని మీద నిర్లక్ష్యం చేస్తూ ఈరోజు దాని మీద ఒక చర్య తీసుకుంటే అది ప్రజాక్షేమం కోసం తీసుకున్న చర్య అయితే దానికి కూడా రాజకీయ రంగు పొలవటానికి ప్రచారం చేయడానికి ప్రయత్నం చేయడం దురదృష్టకరం. రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన జాబ్ క్యాలెండర్ నిరుద్యోగులకు అన్యాయం జరిగేలా ఉందని కావున దానిని వెంటనే వెనక్కి తీసుకుని సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి తిరిగి మళ్లీ నూతన జాబ్ క్యాలెండర్ ను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ సూళూరుపేటలోని తెలుగుదేశం పార్టీ యువత నాప మునిరాజు ఆధ్వర్యంలో టీడీపీ కార్యాలయం వద్ద సీఎం విడుదల చేసిన జాబ్ క్యాలెండర్ ను వ్యతిరేకిస్తూ ధర్నా నిరసనను తెలియజేశారు. ఈ కార్యక్రమంలో తెలుగు యువత నాయకులు పాల్గొన్నారు.
జాబ్ రావాలంటే జాబ్ రావాలంటే జాబ్ రావాలంటే జాబ్ రావాలంటే జై తెలుగుదేశం మేఘా డిఎస్పి నోటిఫికేషన్ వెంటనే నేనున్నాను నేను విన్నాను అనే ఆయన తాడేపల్లి ఎస్టేట్ లో కూర్చుని ఉన్నాడు, కానీ ఇక్కడ నిరుద్యోగుల వ్యవస్థల్ని కనీసం పట్టించుకోవడం లేదు. రాష్ట్ర ప్రభుత్వానికి కొత్తగా జాబ్ క్యాలెండర్ విడుదల చేశారు, అది జాబ్ క్యాలెండర్ కాదు, జాదు క్యాలెండర్. జగన్ రెడ్డికి మరీ చెప్తున్నాం, మళ్ళీ కొత్తగా జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయాలి. ఒంగోలు మహాసభలో 230,000 ఉద్యోగాలు ఇస్తానని చెప్పి తిరగని ఫ్యాన్ని గిరా 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 అని తిప్పి ఆ రోజు నిండు సభలో చెప్పాడు. ఈరోజు ఆయన విడుదల చేసింది జాదు క్యాలెండర్, 230,000 ఉద్యోగాల్లో వాలంటీర్ వ్యవస్థను 260,000 మందికి ఇచ్చి, గ్రామ వాలంటీర్లకి 120,000 ఇచ్చి, ఆప్కో అనే ప్రైవేట్ సంస్థను సృష్టించి 95,000 అవుట్సోర్సింగ్ పోస్టును సృష్టించి అన్నింటినీ 600,000 పోస్టులు ఈయనే ఇచ్చేస్తున్నట్టు ఇచ్చింది. గోరంత ఇచ్చేది చెప్పుకునేది కొండంత, ఇవన్నీ కాదు. వీళ్ళు ఇచ్చింది చిత్తశుద్ధి ఉంటే మళ్ళీ కొత్త జాబ్ క్యాలెండర్ని విడుదల చేయాలి. వీళ్ళు ఇచ్చింది 15,000 ఉద్యోగాలు అయితే చెప్పుకునేది మాత్రం లక్షల్లో. ఇవే కాకుండా రాష్ట్ర హోంమంత్రి మేకతోటి సుచరిత గారు పోలీసుల అమరవీరుల దినోత్సవం రోజు 6,500 ఎస్ఐ కానిస్టేబుల్ ఉద్యోగాలు పోస్టులు ఇస్తామని చెప్పారు. ఈరోజు 426 పోస్టులు మాత్రమే ఇచ్చారు. అవి కూడా ఏంటంటే జిల్లాకి 39, అది కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకి 2-3 ఉద్యోగాలు తప్పితే ఎందుకు పనికిరాని జాబులు. చదువుకున్న వాళ్ళు బయట ఉన్నారు, చదువు సంజాలేని పార్టీ కార్యకర్తలు లోపలున్నారు. 3 సంవత్సరాల నుంచి గ్రూప్ 1 గ్రూప్ 2కి ప్రిపేర్ అయిన వాళ్ళు, ఎస్ఐ పోస్టులకు ప్రిపేర్ అయిన వాళ్ళు అందరు హాస్టల్లో ఉన్నారు. తల్లిదండ్రులు పాపం చాలామంది ఏడ్చుకుంటున్నారు, పిల్లలు ఏడుస్తున్నారు. వీళ్ళందరికీ మంచి దారి చూపించి కొత్త జాబ్ క్యాలెండర్ను వెంటనే రిలీజ్ చేయాలి. రిలీజ్ చేయని పక్షంలో మేఘా తెలుగుదేశం పార్టీ అనుబంధ సంస్థతో కలిపి పెద్ద ఎత్తున పోరాటాలకి మేము దిగుతాం. మళ్ళీ చెప్తున్నాం, జగన్ రెడ్డి గారికి మళ్ళీ విన్నవించుకుంటున్నాం, ఇది జాదు క్యాలెండర్ జాబ్ క్యాలెండర్ కాదు. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో షార్ నుండి ఈ నెల 12న గురువారం ఉదయం 5:43 GSLV-F10 రాకెట్ ప్రయోగంను తలపెట్టింది. ఈ ప్రయోగం ద్వారా భూ పరిశీలన ఉపగ్రహాన్ని శాస్త్రవేత్తలు నింగిలోకి పంపనున్నారు. శత్రుదేశ కదలికలు, ముందస్తు వాతావరణ విపత్తులను ఈ శాటిలైట్ పసిగట్టి ఇస్రో శాస్త్రవేత్తలకు సమాచారం అందించనుంది. ఇది 10 ఏళ్ల పాటు అంతరిక్షంలో పనిచేస్తుంది.
తడ పంచాయతీలో పర్యటించి ప్రజల వద్దకు వెళ్లి ప్రజా సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఎన్నో రోజులు వృధాగా ఉన్న మార్కెట్ భవన సముదాయాన్ని వెంటనే తెరిపించి వ్యాపారస్తులకు అండగా ఉండి సహాయ సహకారాలు అందించాలని అధికారులకు సూచనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో తడ వైసీపీ నాయకులు కొలవి రఘు, ఆర్ముగం శశి, శేఖర్ బాబు తదితరులు పాల్గొన్నారు. చేతి వస్తుందా? అప్లోడ్ చేస్తే రీవాలిడేషన్ చేస్తే ఒకరికి వచ్చేస్తాయి అంతే కదా, రీసబ్మిట్ చేస్తే కదా. కూడా వెల్ఫేర్ అసిస్టెంట్ ఇవ్వమ్మా, వెల్ఫేర్ అసిస్టెంట్ ఇవ్వడం ఏమి పెండింగ్ అండి? ఇంటికి సంబంధించి ఉండాలి, ఉంటే రేపు సంవత్సరానికి ఎలిజిబిలిటీ అవ్వాలి, పెట్టుకోవాలి. మీ సమస్యలు కూడా సెక్రటరీ చెప్పండి, ఎంపీడీ చెప్పండి, ఎమ్మెల్యే చెప్పండి, ఇబ్బంది లేదు. పేద ప్రజలకి అందరికి కూడా మంచి చేసేదానికి ముఖ్యమంత్రి గారు మిమ్మల్ని పెట్టిందే, జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు పెట్టారు వాలంటీర్ వ్యవస్థని, దీనికే పెట్టింది. ఏ పేదవాడికి కూడా అర్హత ఉంటే ఏ ప్రభుత్వ కార్యక్రమం కూడా ఏ ప్రభుత్వ స్కీమ్ కూడా వాళ్ళకి అందకుండా పోకూడదని పెట్టారు. మనం అందకుండా పోసి చేస్తే ఉపయోగం ఏంది? సచివాలయం పెట్టే ఉపయోగము, వాలంటీర్లు పెట్టే ఉపయోగం ఏంది? మిమ్మల్ని పెట్టింది ఎందుకు? అందరికీ ఏమని ఏడు రిజిస్ట్రేషన్ ఉందా? 5 మందికి ఏంటో, 10 మందికి ఏంటో పెన్షన్లో అంతకంటే ఎక్కువ వేతన ఏమైనా ఉందా? ఎక్కడో లేదు. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి ఇవ్వమన్నాం, అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి ఇవ్వమన్నాం, ఇవ్వండి. సులూరుపేటలోని శ్రీ చెంగాళమ్మ పరమేశ్వరి దేవి ఆలయం వద్ద ఆషాఢ అమావాస్య సందర్భంగా అమ్మవారిని దర్శించేందుకు భక్తులు పోటెత్తారు. వేకువజాము నుండి భక్తులు ఆలయానికి చేరుకుని చెంగాళమ్మను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఎన్నో ఏళ్లకు ఒక్కసారిగా వచ్చే ఈ అమావాస్య రోజున భక్తులు ఎన్నో మొక్కులు తీర్చుకొని పూజలు చేశారు. ఆలయ ఈవో, చైర్మన్, పాలక సభ్యులు భక్తులకు కావలసిన తగు వసతులు కల్పించారు. Oh,
గుడిలోన వెలసున్న సూలూరు నగరవాసి కరుణించి కాపాడు కష్టాలు కడతీర్చు నీ ఊరే మాకు కాసి. సమాప్తం.